నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. పండగ అనగానే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆటలు, పాటలు, ముగ్గులు, మంచి మంచి పిండి వంటలు, వీటితో పాటు సినిమా వాళ్ళకైతే అసలైన పండగ ఎప్పుడంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతే అదండి అసలైన పండగ సంక్రాంతి పండగ కదూ. అవును, మరి ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండగ నాడు మనం ఇక్కడున్నాము సూపర్ స్టార్ కృష్ణ గారితో. నమస్కారం అండి కృష్ణ గారు. నమస్కారం. అలాగే ఈ సంవత్సరం కృష్ణ గారి అమ్మాయి అయిన మంజుల గారి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో ఉన్నాం. మంజుల గారు కూడా మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఇద్దరికి ముందుగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్రేక్షకులందరికీ మీ సినిమా విడుదలవుతోంది అన్నదే పెద్ద పండగ మాకు, సంక్రాంతి పండగకి ఎస్పెషలీ. సో సంక్రాంతి హీరో మీరే మాకు. మీకు ఎలా ఉందండి అసలు సంక్రాంతి పండగ అంటే మీరు ఎలా చేసుకుంటారు? ఆల్మోస్ట్ 30 సంక్రాంతులకు నా సినిమాలు రిలీజ్ అయ్యి 90% హిట్లే. మొట్టమొదట్లో సంక్రాంతికి వచ్చిన పిక్చరు అసాధ్యుడు. అసాధ్యుడు సినిమాకి అపోజిషన్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు, విజయవాడలో పిక్చరు, కేవి రెడ్డి గారి డైరెక్షన్, ఉమాచండి, గౌరీ శంకర్లు కదా, ఆ సినిమాతో డైరెక్ట్గా సంక్రాంతికి మా అసాధ్యుడు పిక్చర్ వేశారు. మాది హిట్ అయింది, అది అవ్వలేదు. అంత పెద్ద బ్యానర్లో వచ్చిన సినిమాకి అపోజిషన్, అసాధ్యుడు 8వ పిక్చర్, 9వ పిక్చర్. అప్పుడు పొంగల్ హిట్ అవటం అసాధ్యుడితో స్టార్ట్ అయింది. ఎవరో హంతకులు కుట్ర పన్నారు, ఇది మీ చిన్న దివాన్ గారికి తెలిసింది. ఆయన కుమార్ రాజా గారి ప్రాణాలను కాపాడాలని నిశ్చయించారు, అందుకే ఆయన్ని హత్య చేశారు. ఆయన పోయే ముందు తన సేవకునికి అసలు రహస్యం చెప్పారు. ఆ సేవకుడు ఒక నర్సుకు చెప్పాడు, ఆ నర్సు నాకు చెప్పింది. ఇప్పటికీ కూడా కృష్ణ గారు సినిమా వస్తే బాగుండు సంక్రాంతి గారు అందరూ కోరుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం మనకి మీ అమ్మాయి గారి సినిమా రాబోతోంది, ఎలా అనిపిస్తోంది ఈ సంవత్సరం? డెఫినెట్గా అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. పాటలు చూశాను చాలా బాగున్నాయి, ట్రైలర్ చూశాను చాలా బాగుంది. డెఫినెట్గా ఒక డిఫరెంట్ పిక్చరు, చాలా అందంగా తీసింది పిక్చర్ అనిపిస్తుంది. అవన్నీ చూస్తుంటే చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పెళ్లి కూతురే పెళ్లి కొడుకుని లెప్పుకెళ్ళిపోవడం ఫస్ట్ టైం చూస్తాను. పెళ్ళే కదా ఆగిపోయింది, వాళ్ళు ఆగిపోలేదుగా. హాయ్, ఐమ్ నిత్య. మై మిషన్ ఇస్ టు ఫైండ్ మై హార్ట్. హాయ్, ఐమ్ సూరజ్. మై మిషన్ ఇస్ డు ఐ హావ్ టు హావ్ వన్. మన హార్ట్తో మనం కనెక్ట్ అయితే మనకేం వస్తాయి? నువ్వు ఒక అబ్బాయితో కనెక్ట్ అవ్వాలి, నేను ఒక పోల్డ్ ఎంతమంది అమ్మాయితో కనెక్ట్ అవ్వాలి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇంట్లో సాధారణంగా పండగ అంటే? మామూలుగా పిండి వంటలు చేసుకుని తింటాం తప్ప పెద్ద మనకి ఈ ఊళ్ళో కోళ్ళ పందాలు అవి ఇవి మన సిటీస్లో ఉండవు కదా, ఆంధ్రాలో ఉంటాయి. ఏమైనా తీపి జ్ఞాపకాలు ఉన్నాయా మీ ఊళ్ళో? విలేజ్లో ఉన్నది తక్కువ టైమే. అది మామూలుగా స్కూల్లో కూడా తెనాల్లో చదువుకున్నాను, కాలేజీ ఏలూరులో చదువుకున్నాను, ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండగ? యూజువల్గా ఒక చిన్న పూజ అండ్ పాయసం తీసుకుని స్వీట్స్ తింటాం. పొంగల్ చాలా ఇంపార్టెంట్. సో నాన్నగారు అన్నట్టు ఐ థింక్ విలేజెస్లో అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఒక 2 ఇయర్స్ బురిపాలెం వెళ్ళాను నాన్నగారు విలేజ్ ఊరు, అక్కడ అసలుకి ట్రూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేశారు అనేది చూసాను. సో మచ్ ఫన్, మళ్ళీ వెళ్దామని. ఇక్కడ ఎవరు నిన్న పలేరుగా, ఈ క్షణం సరదాగా ఉండరా, ఏది నీ కట్టు కాదుగా. ప్రతి గాలిని ప్రతి గంటని నువ్వే మార్చుకో, ఇలా నీకు వీలుగా. What a minute, take down. What happened, I need a one of them down.
నిను వీడనంటూ బతిమాలాలంటే అలై పొంగింది నాలో ఉల్లాసం, వలయల్లింది నన్నే సంతోషం సంతోషం. అలై పొంగింది నాలో ఉల్లాసం, వలయల్లింది నన్నే సంతోషం సంతోషం. మరి అయితే చిన్నప్పుడు మంజుల గారు ఎలా ఉండేవారు? రమేష్ మహేష్ వీళ్ళు ఎక్కువగా మందులను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఏడిపిస్తా నేను అలా తప్పురా అలా చేయకూడదు ఏడిపించకూడదు చాలా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పేవాడిని. నేను నాన్నగారు వచ్చే టైం వరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళని. ఎప్పుడు నన్నే పిక్ చేసేవాళ్ళు. ఇంతమంది పిల్లలు ఉంటారు కదా నన్నే, ఎందుకంటే నేను ఎక్కువగా వాళ్ళతో ఏదైనా కూడా ఎదురు తిరిగి మాట్లాడటము. సో బాగా నాన్నగారు అన్నట్టు వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను ఏడిపించేవాళ్ళు. నాన్నగారు ఇంటికి రాగానే నానా నానా వాళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు కంప్లైంట్స్ అన్నమాట అన్నీ. దెన్ హీ యూస్ టు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఏమంటున్నా మంజుని ఎవ్వరేం అనకూడదు అని చెప్పి హీ యూస్ టు టేక్ మీ. నీకేమైనా గుర్తున్నా ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చినవి నాన్నగారు, ఏమైనా తీపి జ్ఞాపకాలు ఏమైనా మీ ఉన్నాయా? మా బర్త్డేకి ఎప్పుడు మాకు గిఫ్ట్ల కంటే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, బికాస్ హీ నోస్ దట్ దాంతో మేము మాకు ఇంకా అది వాల్యూబుల్ అనుకోవచ్చు. ప్రతి బర్త్డేకి హీ యూస్ టు గివ్ అస్ 10,000 అండ్ దీపావళి దోస్ టు 100% వి యూస్ టు గెట్ మనీ, లాట్స్ ఆఫ్ మనీ. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలా మీ అమ్మాయి సినిమాల్లో చేస్తుందని? కానీ యాక్ట్ చేయాలని తను ట్రై చేసిందని తెలుసు, కానీ డైరెక్షన్ లైన్లోకి ఒకసారి సింహాసనం ఏదో పిక్చర్ నీకు అసిస్టెంట్గా పనిచేస్తాను ఎట్లా వస్తే నాకెవరు పనిచేయట్లేదు, మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు కూతురని అందరూ అతి మర్యాద చేస్తున్నారు, నాకేమి పని చెప్పరు అని కంప్లైంట్ చేసేది. తర్వాత కొన్నాళ్ళు వచ్చింది, తర్వాత రాలా సడన్ గా డైరెక్షన్ చేస్తాను అనేది సర్ప్రైజింగ్ నాకు. ఇప్పుడుదాకా నాకు ఎప్పుడు వచ్చిన లేని ఫీలింగ్స్ ఈరోజు ఫస్ట్ టైం ఫీల్ అవుతుంది. ప్రేమకి షేరింగ్ ఉంటే సరిపోతుందా? ఫీలింగ్ ఉండాలిగా. Who the fuck is he? మరి యాక్టర్గా వస్తా అన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేశారా? నాకు పెద్ద అభ్యంతరాలు ఉండేవి కావు, ఫ్యాన్సే వాళ్ళు వాళ్ళ ఓన్ చేసుకుని వాళ్ళ సొంత చెల్లెలాగా ఫీల్ అయిపోయి మేము ఒప్పుకోము మేము అని బెజవాడలో అప్పుడు కృష్ణారెడ్డి అనౌన్స్ చేశాడు పిక్చర్ బాలకృష్ణ అని. కృష్ణారెడ్డి కటౌట్ ఏదో ఉంటే అది తీసుకెళ్ళి బందరకాలలో పడేశారు. అంత గొడవ. ఫస్ట్ సినిమా షో చేశారు, షో చేశాక మీరు చూసినప్పుడు మీ అభిప్రాయం ఏమైంది? చాలా బాగుంది. ఇద్దరు ఆర్టిస్టులతో కథ నడిపి సెంట్రల్ అవార్డు కూడా వచ్చింది. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకే. ఫస్ట్ డేనే ఇక్కడ ఓడియన్ మినీ ఓడియన్లో రిలీజ్ అయింది. మేము నిర్మలా మంజు అంతా కలిసి వెళ్ళాము సినిమాకి. సినిమాకి వెళ్తుంటే దారిలో థియేటర్కి ఫోన్ చేసి ఎట్లా ఉంది కలెక్షను అని అడిగితే హౌస్ఫుల్ అన్నారు. హౌస్ఫుల్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ప్రొఫెసర్ ఎస్టేట్ ఎంత అందంగా ఉందో, ఆ బిల్డింగ్ అయితే, ఈ తోట, ఈ పాండు, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. సంజయ్ యూ విల్ లవ్ దిస్ ప్లేస్. నువ్వైతే ఇక్కడ కూర్చుని రోజంతా ఈ అందాన్ని స్కెచ్ చేసేసుకుంటూ ఉండేవాడు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.